మరి ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీలో మరి జగనన్న లేఅవుట్ కార్యక్రమానికి ఇచ్చేయడం జరిగింది. అందరూ కూడా సుమారుగా ఒక సెంటు స్థలంలో ఇక్కడ లేఅవుట్లో చాలామంది ఇల్లు కట్టడం జరిగింది. సుమారుగా 9 లేఅవుట్లకు సంబంధించి నర్సీపట్నం మున్సిపాలిటీలో సుమారుగా 1500 ఇల్లు శాంక్షన్ చేయడం జరిగింది. అందులో ఇప్పటికే 250 కంప్లీట్ చేయడం జరిగింది. మిగతాది కూడా బేస్మెంట్ లెవెల్ రూఫ్ లెవెల్ కూడా మనం చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇక్కడ కాలనీ అంతా కూడా చూసాం. అయితే ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం రావడం ఉద్దేశం ఏంటంటే, మొన్న చంద్రబాబు విశాఖపట్నం వచ్చినప్పుడు ఓ మాట అన్నారు, ఒకసారి మీకు అది వినిపిస్తాను. అది కూడా నా శ్మశానానికి సరిపోతుంది, తమ్ముడు సమాధికి సరిపోతుంది. నువ్విచ్చే ఒక సెంటు నా శ్మశానానికి సరిపోతుంది, తమ్ముడు సమాధికి సరిపోతుంది అని చంద్రబాబు, ఈ సైకో చంద్రబాబు విశాఖపట్నం చెప్పడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, నీవిచ్చే ఒక సెంటు అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చే ఒక సెంటు కూడా ఆయన సమాధికి, ఆయన శ్మశానానికి, చంద్రబాబు శ్మశానానికి సరిపోద్ది, సమాధికి సరిపోద్ది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడే చూసాం, మీ అందరూ కూడా పత్రికా పెద్దలు అందరి సమక్షంలో ఇప్పటికే బ్రహ్మాండంగా ఇల్లు కడుతున్నారు. డూప్లెక్స్ ఇల్లు కూడా చూసాం అక్కడ, ఎంత బ్రహ్మాండం కట్టారో. ఒకసారి చంద్రబాబు వచ్చి చూస్తే అలాంటి ఇల్లు కట్టుకుంటే చంద్రబాబు కింద చంద్రబాబు ఫ్యామిలీ పడుకోవచ్చు, పైన లోకేష్ ఫ్యామిలీ కూడా పడుకోవచ్చు. అంత బ్రహ్మాండం, ఒక సెంట్లో అంత బ్రహ్మాండంగా జరిగితే ఈ సైకో చంద్రబాబు ఈ విధంగా విమర్శలు చేస్తాడంటే మీకు చాలా తప్పని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు బ్రహ్మాండంగా లేఅవుట్స్ ఇదే కాకుండా మరి ఎన్నో లేఅవుట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా, ఎంతోమంది రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రి గారి దైవాలు అందరూ కూడా కడుతున్నారని చెప్పి మరి మీ ద్వారా తెలియపరుస్తూ, మరి ఈ విధంగా సైకో చంద్రబాబు ఇప్పుడు ఏదైతే ఒక సెంటు మీద మరి కామెంట్ చేశారో, మళ్ళీ నిన్న కూడా ఒకటి అంటారు 2000 నోట్ల రద్దు ప్లాన్ కూడా చంద్రబాబు నాయుడు ఇచ్చాడని చెప్పి అంటారు. అంటే ఏం మాట్లాడతాడో ఆయన అర్థం కాలేని పరిస్థితి. ఒక పక్కేమో కరోనా వ్యాక్సిన్ కనిపెట్టింది ఆయన అంటాడు, కంప్యూటర్ కనిపెట్టింది ఆయన అంటాడు, ముఖ్యంగా మరి విశాఖపట్నానికి సముద్రం తీసింది కూడా ఆయన అంటాడు. అంటే ఈ విధంగా లేనిపోని అన్ని కూడా చెప్పి ఆయన గొప్పతనం ఏదో పెద్దగా బిల్డప్ ఇచ్చుకోవడానికి ఈ సైకో చంద్రబాబు చేస్తున్నందుకు చాలా దుర్మార్గం అని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ, ఇప్పటికే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఎవరైతే పేదలు ఉన్నారో కూడా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మందికి పైగా ఇప్పటికీ ఇళ్ల స్థలాలు ఇచ్చారు, అన్ని కూడా మరి కంప్లీట్ అవుతున్నాయి. అలాగే ముఖ్యంగా చూస్తే ఈరోజు అమరావతిలో మరి అక్కడ పేదలందరూ కూడా ఇల్లు ఇవ్వాలి, స్థలాలు ఇవ్వాలని చెప్పి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకుంటే, ఈ సైకో చంద్రబాబు ఎన్నో అడ్డంకులు సృష్టించినప్పుడు కూడా హైకోర్టు దయవల్ల మీరు మొన్ననే తీర్పిచ్చారు. సుమారుగా 45,000 మందికి మొన్ననే తీర్పిచ్చారు. ఆ 45,000 మంది అందరూ కూడా పేదలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మొత్తం అందరూ కూడా ఉన్నారు. వారందరికీ కూడా త్వరలోనే మరి కార్యక్రమం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా మరి చేస్తారని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నాను. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైద్య రమణ గారికి పెరుగుతున్న ఆదరణ తట్టుకోలేక రేపు 2024 కూడా మరి ఈ చంద్రబాబుకు వాటం తప్పదని తెలిసి ఏదో విధంగా ప్రజలను మభ్యపెట్టాలనే ఉద్దేశం మీద ఎన్ని చేస్తున్నప్పుడు కూడా రేపు రాబోయే రోజుల్లో మరో 30 సంవత్సరాల పాటు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న గౌరవ ముఖ్యమంత్రి గారు మరొక 30 సంవత్సరాలు ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రధాన కోరుకుంటున్నారు. ఎట్టి బస్సులు కూడా మేమందరూ కూడా కష్టపడి పనిచేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, మరొకసారి మీ అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం చెప్పుకుంటున్నాను. జై జగన్.